ఈరోజు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ప్యాకేజీ కోసం తన కార్యకర్తల్ని అలాగే తన అభిమానుల్ని తన సామాజిక వర్గం వారిని అమ్మేశారని వారందరూ కూడా చీ కొడుతుంటే ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్లలో ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? అలాగే 22 మంది ఎంపీలని తన జెండా అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిల పడ్డవాడివి నువ్వు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వు, అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శ్రీమతి అనిత వంగలపూడి.